హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. తెలంగాణలో రాజకీయాలు మునిపెన్నడూ లేనంత ఆసక్తిని రేపుతున్నాయి. శాసనసభ రద్దు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి కాలు దూవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతుండడం గమనార్హం. కేవలం ఒక్క పార్టీ వల్ల టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కష్టమని భావించిన కాంగ్రెస్ కలిసి వచ్చే అన్ని పార్టీలని కలుపుకొని మహాకూటమి ద్వారా తెరాసాను ముప్పు తిప్పలు పెట్టాలని వ్యూహరచన గావించింది. బీజేపీ, కోదండరాం పార్టీలు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాజాగా తెలంగాణలో ఎన్నికల పోటీపై సానుకూల నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ ఎన్నికలు చాలా వాడివేడిగా రసవత్తరంగా సాగున్నాయి. మళ్లీ తిరిగి తెలంగాణలో అధికారాన్ని చేపట్టడానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో ప్రత్యేక దృష్టిని సారించింది. మహబూబ్నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికరమైన పోటీ జరగనుంది. ఈ విశేషాలని నేటి రాజకీయ చదరంగంలో ఒకసారి పరిశీలిద్దాం. నాగం జనార్దన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. నాగం జనార్దన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు స్థానం నుంచి 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఎదిగిన నాగం రాజకీయ జీవితంపై తెలంగాణ ఉద్యమ ప్రభావం గట్టిగానే పడింది. ఉద్యమ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చింది. తెలంగాణ నగరా సమితి పేరుతో ప్రత్యేకంగా ఓ పార్టీని కూడా పెట్టుకున్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. 2012 జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి భారీ విజయం సాధించారు. అయితే రాజకీయంగా నాగం తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రభావం తగ్గించాయి. తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. గత ఎన్నికల్లో ఆయన మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి, ఆయన కుమారుడు నాగం శశిధర్ రెడ్డి నాగర్ కర్నూలు శాసనసభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. ఇద్దరు ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో అపజయం పాలు కావడంతో అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో నాగం జనార్దన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గుతూ పోయింది. కొంతకాలం ఆయన రాజకీయాలకే దూరంగా ఉన్నారు. అయితే కేసీఆర్ విధానాలను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించే నాగం తన రాజకీయ జీవితంలో శత్రు పార్టీగా భావించిన కాంగ్రెస్ గూటికే చేరారు. అది కూడా అనేక అసంతృప్తులు, బుజ్జగింపులు, తాత్సారాలు, తర్వాత కొందరు నేతల సమ్మతం లేకుండా నాగం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన చేరికను నాగంతో 20 ఏళ్లుగా రాజకీయంగా సుదీర్ఘ పోరాటం చేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో టీఆర్ఎస్ గూటికి వెళ్ళిపోయారు. దామోదర్ రెడ్డి పార్టీ మారడంతో నాగం జనార్దన్ రెడ్డికి నాగర్ కర్నూలులో కాంగ్రెస్ సీటు ఖాయమైపోయింది. అయితే పార్టీలో చేరిన కొత్తలో ప్రెస్ మీట్లు పెట్టి కొంత హడావిడి చేసిన ఆయన ఈ మధ్య మళ్లీ సైలెంట్ అయిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి లేదా ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి ఒకప్పటి వారి కంచుకోట వంటి నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2014 టీఆర్ఎస్ తరపున ఇక్కడి నుంచి మర్రి జనార్దన్ రెడ్డి 62,000 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి 48,000 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా నాగం శశిధర్ రెడ్డి 27,000 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం బలం లేదు. నాగంకి పోలైన ఓట్లు ఆయన వ్యక్తిగత చరిష్మాతోనే పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం కనబడుతుంది. టీఆర్ఎస్ ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసేసింది. ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. మర్రి జనార్దన్ రెడ్డి జేసీ బ్రదర్స్ సంస్థల అధినేత, ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఆ మాటకొస్తే ఇద్దరూ ఆర్థికంగా బలవంతులే. కాంగ్రెస్కి ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి ఇంతకాలం పోటీ చేసిన దామోదర్ రెడ్డి టీఆర్ఎస్లో ఉండడంతో ఆ ఓటు బ్యాంకు టీఆర్ఎస్ వైపు ఎంత మేర వెళ్ళొచ్చో చెప్పలేం. ఇక నాగం వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఆయన బలాలుగా కనబడుతున్నాయి. సౌమ్యుడిగా పేరుండటం, నాగర్ కర్నూలు ప్రత్యేక జిల్లాగా ఏర్పడడం నాగం జనార్దన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే నియోజకవర్గ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండరని, జిల్లాగా ఏర్పడినా నాగర్ కర్నూలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని మైనస్ పాయింట్లు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి ఈసారైనా గెలిచి మళ్ళీ అసెంబ్లీకి అడుగు పెడతారో లేదో చూడాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. వ్యూవర్స్,
ఇది నేటి యోజన టీవీ రాజకీయ చదరంగంలో. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల బలాబలాలు, నెక్స్ట్ ప్రసారమయ్యే ఎపిసోడ్లో మరో నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులను తెలుసుకుందాం. అప్పటి వరకు యోజన టీవీ ఛానల్ నిరంతరాయంగా అందిస్తున్న రాజకీయ వార్తల్ని వీక్షిస్తూనే ఉండండి. మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.